శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి యాదాద్రి కొండపైన రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. వరద ఉధృతికి కొండపైన రోడ్డుపై మట్టి కొట్టుకుపోయి కంకర తేలడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపైన పాతకమా నుండి బాలాలయం వరకు మట్టి కొట్టుకుపోయి నడవడానికి వీలు కాని విధంగా కంకర తేలడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా పోలీసులు వాహనాలను కొండపైకి అనుమతించలేదు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి భక్తులు మల్లన్న దర్శనానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని గంగిరేగు చెట్టు వద్ద భక్తులు పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో మల్లన్న నామస్మరణతో కిటకిటలాడాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదరపల్లి గ్రామంలో హీరోస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కుమార్, ఫౌండేషన్ ఇన్ఛార్జ్ రేఖం ఉదయ్ గ్రామ యువకుల అధ్యక్షతన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 15 యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపారు. కొన్ని అపోహలతో రక్తదానం చేయడానికి ముందుకు రావడం లేదని, ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా రక్తదానం చేయాలన్నారు. రక్తదాన శిబిరానికి సహకరించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఎన్ఎస్సీ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో 6వ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. రక్తదానం మహాదానం. ప్రపంచంలో అన్ని దానాలలోకెల్లా 2 దానాలు మిన్న. అన్నదానం ఒకటి, సాటి మనిషి కడుపు నింపుతుంది. రక్తదానం సాటి మనిషి ప్రాణాలను నిలబెడుతుంది. ప్రస్తుతం కరోనా డెంగ్యూ దృష్ట్యా రక్తం కొరత చాలా ఉంది. దాన్ని బట్టి చౌదరపల్లి గ్రామంలో ఈరోజు మేము నిర్వహించిన కార్యక్రమంలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని మా వంతు సహకారంగా ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు చౌదరపల్లి గ్రామంలో మొట్టమొదటిసారి హీరోస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అతిథులుగా సర్పంచ్ కుమార్ గారు, మరి చౌదరపల్లి యువత పార్టిసిపేట్ చేసి దీన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంచీరామ్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఏటి ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. దేశంలో అంటరానితనం పోవాలంటే కుల నిర్మూలన చేయాలని పోరాటం చేసిన గొప్ప వీరుడని అన్నారు. దేశంలో దళిత మహిళను ముఖ్యమంత్రి చేసిన ఘనత మాన్యశ్రీ కాంచీరామ్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలమాకుల సెక్టార్ అధ్యక్షుడు గుండెల్లి అశోక్, పంగ హరిబ్రహ్మం భాను పాల్గొన్నారు. భారతదేశంలో అంబేద్కర్ గారు అనుభవించినటువంటి బాధలలోంచి బహుజనవాదం పుట్టుకొచ్చిందనేది అక్షరాల నిజం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి రాజ్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తదనంతరం తర్వాత అంతటి గొప్ప మహానీయుడుగా మాన్యశ్రీ కాన్సీరామ్ గారు పేరు పొందడం మీ అందరికీ తెలిసిన విషయమే. మాన్యశ్రీ కాన్సీరామ్ గారు 15వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్సీరామ్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ భారతదేశంలో అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఎట్లాగైతే ఫైట్ చేసిండో అలాంటి ఉద్యమాన్నే మళ్ళీ ఉవ్వెత్తున లేపినటువంటి మహానీయుడు, మహానుభావుడు మాన్యశ్రీ కాన్సీరామ్ గారు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామానికి చెందిన బాలిశెట్టి భార్గవి ఇంట్లో విద్యుత్ వైర్ తగిలి కింద పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు భూంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ వంజిరేట్ ఆసుపత్రిలో దుబ్బాక ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఆసుపత్రికి తరలించేలోపే భార్గవి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. కనీసం ఉండడానికి ఇల్లు లేక అద్దింట్లో ఉంటూ మరో ఇంటికి మారేందుకు ఇంటి సామాను సర్దుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేట గ్రామంలో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న రామాలయం, గంగమ్మ దేవాలయంతో పాటు పెద్దమ్మ దేవాలయం, ఎల్లమ్మ దేవాలయాల్లో చోరీకి పాల్పడ్డారు. హుండీలో ఉన్న డబ్బులను దోచుకు వెళ్లారు. అటుగా వెళ్లిన వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడిన దొంగలను త్వరగా పట్టుకోవాలని వార్డు కౌన్సిలర్ బాలకిషన్ గ్రామస్తులు కోరారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా
పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. పేటలో పలు గుళ్ళల్లో చోరీ దొంగతనం దొంగలు దోచుకెళ్లారు. రామాలయం గుడి, ఎల్లమ్మ గుడి, గంగమ్మ గుడి, పెద్దమ్మ గుడి గేట్ల తాళాలు పగలగొట్టి గల్లపెట్టలో ఉన్న నగదు దోచుకెళ్లారు. మేము మధ్యాహ్నం వెళ్ళి తెలపగానే వెళ్ళి చూడగా అన్ని గేట్లు పగలగొట్టి ఉన్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వారు కూడా వచ్చి విచారించి తగు చర్యలు తీసుకుంటామని, త్వరలో నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దేవాలయంలో దొంగతనం చేశారు. దీన్ని గల్లపెట్టను పగలగొట్టి 5,000 రూపాయలు మినిమం ఉండేలా దాన్ని పగలగొట్టి దొంగతనం చేశారు. తాళం కూడా కొద్దిగా పగలగొట్టి లోపలికి చొరబడే ప్రయత్నం కూడా చేశారు. దాన్ని అది చేసి మొత్తం మీద అలా ఇంకేమన్నా ఉంటే కూడా దొంగిలించాలని ప్రయత్నించగా వాళ్ళు ఉన్నవి అందిన కాడికి తీసుకొని వెళ్ళిపోయారు. సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణంలోని శ్రీ మహమ్మాయ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విశ్వబ్రాహ్మణ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన ఘనంగా జరుపుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురోహితుడు పొన్నోజు నరసింహాచారి, సంఘం పట్టణ అధ్యక్షుడు మేర్గోజు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు రాళ్లబండి భాస్కర్, ప్రధాన కార్యదర్శి పోలోజు శ్రీహరి, రాళ్లబండి నాగరాజు, మేర్గోజు రామచంద్రం, ఎర్రోజు వెంకటేశ్వర్లు, కాసుల భరత్, రాళ్లబండి చందు, వలభోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమో నమః. సమస్త భక్తజనులందరికీ కూడా తెలియజేయనగా, ప్రతి సంవత్సరము గత 42 సంవత్సరాలుగా చేర్యాల పట్టణంలో స్వయంగా కొలుదీరినటువంటి మహాశక్తిమైనటువంటి జగజ్జన శ్రీ 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 మాతా మహామాయదేవి అమ్మవారి ఆలయం లోపల ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా దేవీ శరణవరాత్రోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు అమ్మవారు శ్రీచక్ర నవావరణ సహితంగా ఎప్పుడూ లేని విధంగా, చేర్యాలలో ఎక్కడా లేనటువంటి విధంగా గత సంవత్సరము మరియు ఈ సంవత్సరము శ్రీచక్ర నవావరణ సహిత దేవి నవరాత్రోత్సవ ఉత్సవ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. మరి ఈరోజు అమ్మవారు భక్తులందరికీ కూడా పంచమి ఆదివారము మంచి అనురాధ నక్షత్రం లోపల లలితా పరమేశ్వరి దేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నది. మరి ఈరోజు అమ్మవారి పూజా కార్యక్రమాలలో భాగంగా 4వ రోజు అమ్మవారి సన్నిధి లోపల అనేకమైనటువంటి మహిళా ముత్తైదుల చేత మహాకుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. గత పోయిన సంవత్సరం కరోనా కారణంగా కుంకుమార్చన పూజలు ఏ కార్యక్రమం జరుపుకోలేకపోయాము. ఈ సంవత్సరం కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలందరికీ నా ధన్యవాదాలు. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామంలో దేవీ శరణనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చండీ హోమం నిర్వహించారు. గ్రామం పాడి పంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజరెడ్డి, జిల్లా నాయకులు వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మండలం రసూలాబాద్ గ్రామంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ పచ్చిమడ్ల స్వామిగౌడ్ తెలిపారు. చెరువు వద్ద వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేయించినట్లు తెలిపారు. ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందన్నారు. ఆడపడుచులు పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్సీ న్యూస్తో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడ్డ 7 సంవత్సరాల కాలంలో బతుకమ్మ పండుగకి కేసీఆర్ గారు చాలా ప్రాధాన్యత ఇచ్చి మన బతుకమ్మకు ఒక మన బంగారు తెలంగాణలో బతుకమ్మ పండుగకు గుర్తింపు తీసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా మా రసూలాబాద్ గ్రామంలో మా ముత్తిరెడ్డి గారి యాదిరెడ్డి గారి ఎమ్మెల్యే ఆదేశానుసారం మా చెరువు దగ్గర కూడా లైట్లు వేయించడం జరిగింది. బతుకమ్మ ఆడుకోవడానికి డోజర్ తోటి సాప్ చేపించి ఎటువంటి ఇబ్బంది లేకుండా, గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా మా పాలకవర్గం మేము కలిసి అందరం కష్టపడి ఇక్కడంతా బాగు చేయించడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల, నర్మెట, ఆంక్షాపూర్ గ్రామాల్లో ఉచిత చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుమార్, ఎంపీటీసీ పరమేశ్వర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముదిరాజ్ కులస్తులకు ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేయడం పట్ల మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో చెరువులు ఎండిపోయే పరిస్థితి ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువుల పూడికతీత పనులు చేపట్టిందన్నారు.
ప్రతి గ్రామంలో ఇప్పుడు చెరువులు నీటితో కలకల్లాడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమార్, ఎంపీటీసీ తులసి పరమేశ్వర్, ఉప సర్పంచ్ ఓజాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు నంగనూరు మండలం పాలమట్ల గ్రామంలో రెండు చెరువులకు సంబంధించి ఊర చెరువు ఒకటి, పాలమట్ల రిజర్వేరుకు రెండు చెరువులకు కలిపి 120,000 చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగింది. ఇంతకుముందు కనుక చెల్లు తెలంగాణ గవర్నమెంట్ రాకముందుకు చెల్లు అనేది నిండకపోవు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కాళేశ్వరం నీళ్లతోటి చెరువులన్నీ నింపడం జరిగింది. ఇంతకుముందు కనుక చెరువుల నీళ్లు చేపలు చూద్దామంటే నీళ్లు లేకపోవు, చేపలు లేకపోవు. ఈ రంగనాయక సాగర్ నుంచి మన చెల్లకు నీళ్లు నింపడం జరిగింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పిల్లల పంపిణీలో ముందన్నేలా ఉన్నది, ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈ ముదిరాజులకు కానీ బిస్తవారికి కానీ అందరికీ చెల్లల్లో చేప పిల్లలు పెంపడము, వాళ్ళ కుల వృత్తులను వాళ్ళు పాటించాలని కూడా ఈ తెలంగాణ గవర్నమెంటు వాళ్లకు ఎక్స్ట్రా బండి వెహికల్ కానీ వ్యాపారం చేయడానికి కానీ ఏ గవర్నమెంటు పట్టించుకోలేదు. కాబట్టి దీనిలో ముందంజంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు అండదండాలతోని సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని చెల్లర్లకు, అదేవిధంగా పాలమాకలలో ఊర చెరువుకు రిజర్వాయికి 120,000 చేప పిల్లలను వేయడం జరిగింది. దీనికి హరీష్ అన్నకు మా పాలమాకల ముదిరాజు సంఘం నుంచి ధన్యవాదాలు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 3వ వార్డు రంగదంపల్లిలో రెడ్డి జేసీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు అందరూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. వార్డు కౌన్సిలర్ వంగ రేణుక పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జేసీ జిల్లా అధ్యక్షుడు ఐరేని మల్లికార్జున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట రంగదంపల్లి చౌరస్తాలో సిద్దిపేట రెడ్డి జేసీ జిల్లా కమిటీ పక్షాన మన బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బతుకమ్మ సంబరాల్లో జిల్లా నలుమూల నుంచి దాదాపు మండలాల నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన రంగనపల్లె గ్రామస్తుల రెడ్డి సంఘం నాయకులందరికీ జిల్లా రెడ్డి చేసి పక్షాన ప్రత్యేక అభినందనలు. ఇదే స్ఫూర్తిని ముందు సాగుతూ భవిష్యత్తులో తప్పకుండా రెడ్డి పేదలను ఆదుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సాధించాలని చెప్పేసి కోరుతున్నాం. సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామంలో గీతా కార్మికుడు కోటగిరి కనకయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. పేదరికంలో ఉన్న కనకయ్య గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. మృతునికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాజగోపాలపేట మొండ్రాయి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో 7 రోజుల్లోనే సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహిస్తామని, 7 రోజుల్లో పుట్టింటి వద్ద, 9 రోజుల్లో మెట్టినింటి వద్ద బతుకమ్మ పండుగ జరుపుకుంటామని ఆడపడుచులు చెప్పారు. కరోనా ప్రభావంతో గత సంవత్సరం పండుగను జరుపుకోలేకపోయామన్నారు. గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో బతుకమ్మలను పెట్టి చిన్న పెద్ద అంతా ఆడుపాడుతూ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా ప్రసిద్ధమైనది. వాస్తవంగా అమ్మవారిని 9 రోజులు పూజించే విధంగా కొద్ది రోజులు పూలతోని, ఒకసారి ఆకులతోని నానా రకాల విధాలుగా 9 రోజులు అది చేసిన తర్వాత అదే బతుకమ్మను తీసుకుపోయి నిమజ్జనం చేస్తారు. ఇది కేవలం దుర్గామాత యొక్క ఉత్సవాల్లో భాగమే. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి చేస్తారు కాబట్టి తెలంగాణలో ఈ పద్ధతిగా చేస్తారు. అది మనకందరికీ తెలుసుకున్నదే. అయితే గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ రావడం వల్ల బతుకమ్మ పండుగకి చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చి మహిళలు పూర్తి స్థాయిలో దాన్ని ఆ బతుకమ్మ పండుగను ఎంజాయ్ చేయలేకపోయినారు. ఈసారి మాత్రము షోర్గా చాలామంది ముందుకొచ్చి అన్ని రకాల షాపింగ్ కావచ్చు, లేకపోతే బతుకమ్మ పండుగ ఆడడమే కావచ్చు, పాటలే కావచ్చు, అన్నిటికీ చేస్తున్నారు. గోపాల్పేట గ్రామంలో 7 రోజులకు సద్దుల బతుకమ్మ జరుగుతుంది. అయితే 7 గ్రామాలలో ఈ 7 రోజుల బతుకమ్మ జరుగుతుంది. పెళ్ళైన మహిళలు పుట్టింటికి 7 రోజుల బతుకమ్మ వచ్చి బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. 7 రోజుల బతుకమ్మ తర్వాత 9 రోజుల బతుకమ్మకి మా అత్తగారి ఇంట్లోకి వెళ్ళిపోతాము అందరం.